నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. అతను వస్తాడా, వస్తే ఎప్పుడు వస్తాడు, నోరిప్పి ఏం చెప్తాడు, ఎవరిని ఇరికిస్తాడు, ఎవరికి కొంప ముంచుతాడు, దొంగ పనులు చేసి దొరల్లా బతుకుతున్న వారి కళ్ళన్నీ ఇప్పుడు అతనిపైనే. అతను వస్తే ఏం ముప్పు వస్తుందో, ఎవరి లొసుగులు బయట పడతాయో, ఎవరి జాతకం తారుమారవుతుందనే టెన్షన్. రాకూడదని దేవుళ్ళను మొక్కుకుంటున్నారు వారంతా. ఇంతకీ ఎవరు అతను? అతను వస్తాడంటే ఎందుకంత భయం? కొల్లం గంగిరెడ్డి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని స్మగ్లర్. ఏపీ పోలీసుల కళ్ళుగప్పి పారిపోయిన మోస్ట్ వాంటెడ్ గంగిరెడ్డి విదేశాల్లో పట్టుబడ్డాడు. మారిషస్ పోలీసులకు దొరికి అక్కడి జైల్లో ఉన్న గంగిరెడ్డిని భారత్ తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గంగిరెడ్డిని ఇండియాకు రప్పిస్తారన్న వార్తలు రాయలసీమలో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా కొందరు నాయకుల గుండెల్లో దడ మొదలైంది. గంగిరెడ్డిని మారిషస్ పోలీసులు ఏపీ పోలీసులకు అప్పగించకూడదని దేవుళ్లకు మొక్కుకుంటున్నారంటే వాళ్ళెంత భయపడిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. స్మగ్లర్ ను పట్టుకుంటే నేతలకు ఎందుకు టెన్షన్ అనుకుంటున్నారా? గంగిరెడ్డితో వాళ్లకున్న అవినాభావ సంబంధం అలాంటిది. మరి చంద్రబాబు హత్యకు కుట్ర పన్ని అలిపిరి బాంబు దాడి కేసులో కీలకంగా వ్యవహరించాడు గంగిరెడ్డి. శేషాచలం అడవులకు మరో వీరపల్లా దాపురించాడా స్మగ్లర్. ఎర్ర చందనాన్ని ఎల్లలు దాటిస్తూ చెలరేగిన గంగిరెడ్డి ఓ పార్టీ కండువా కప్పుకొని లీడరయ్యాడు. రాయలసీమలోని కొన్ని పార్టీల నేతలతో గంగిరెడ్డికి దగ్గరి సంబంధాలున్నాయి. 2009-2014 ఎన్నికల్లో చాలా మంది నేతలకు నిధులు సమకూర్చింది గంగిరెడ్డి సమాచారం. ఇప్పుడు గంగిరెడ్డి దొరికిపోవడంతో సదరు నేతల గుండెల్లో రైళ్లు సూపర్ స్పీడ్ తో పరిగెత్తుతున్నాయట. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న గంగిరెడ్డిని ఏపీ పోలీసులు తీసుకొచ్చి విచారణ మొదలు పెడితే తమ పేర్లు ఎక్కడ బయటపడతాయోనని కొందరు బడాబాబులకు కొన్నాళ్లుగా కంటి మీద కునుక్కు కూడా ఉండట్లేదట. అందుకే ఏపీ పోలీసులు గంగిరెడ్డిని తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేయకముందే అతనికి బెయిల్ ఇప్పించేందుకు అతనితో సంబంధాలున్నవారు శక్తి వంచన లేకుండా అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ అవేం వర్కౌట్ కాలేదు. గంగిరెడ్డి వ్యవహారంపై ఏపీ డీజీపీ స్పెషల్ టీమ్ను నియమించి అతడిపై ఉన్న కేసులకు సంబంధించిన ఫైల్తో సిఐడి డీజీని మారిషస్ కు పంపారు. అసలు గంగిరెడ్డి ఇండియాకు వస్తే ఎవరికి ఇబ్బంది అనే విషయంపై సీమ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏకంగా 3 జిల్లాల్లో కొందరు నేతలకు గంగిరెడ్డి ఆర్థికంగా సహాయపడ్డాడనే సమాచారం. గంగిరెడ్డి సమకూర్చిన నిధులతో ఎన్నికల్లో నెగ్గి ఎమ్మెల్యేలైన వారు కూడా ఉన్నారని తెలుస్తోంది. వీరిలో 4 ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని సమాచారం. ఎరక్కపో ఇరుక్కుపోయామని కలవరపడుతున్నారట. తమ పదవికి ఎసరొచ్చే ప్రమాదం ముంచుకొచ్చేస్తోందని రోజులు లెక్క పెట్టుకుంటున్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గంగిరెడ్డితో శత్రుత్వం ఉండడమే నేతల భయానికి కారణం. చంద్రబాబు హత్యకు కుట్ర కేసులో గంగిరెడ్డి సూత్రధారి. దాంతో పాటు రాజకీయంగా వ్యతిరేక వర్గానికి చెందిన నేతలకు గంగిరెడ్డి అత్యంత సన్నిహితుడు. గంగిరెడ్డి వ్యవహారాన్ని ఏపీ ముఖ్యమంత్రి అంత తేలిగ్గా విడిచిపెట్టరని, అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాక పాత కేసులు తవ్వితీయడం ఖాయమని కొందరు నేతలు వణికిపోతున్నారట. గంగిరెడ్డి కేసుల విచారణలో బయటపడే అంశాలను అస్త్రాలుగా మలుచుకుని అధికార పార్టీ తమను రాజకీయంగా భూస్థాపితం చేస్తుందని కొందరు కంగారు పడుతున్నారట. ఏ నాయకుడు ఎంతెంత ఆర్థిక సహాయాన్ని పొందారన్న విషయంలో లోతుగా ఆరా తీస్తే చాలా మంది నేతలు ఇరకాటంలో పడ్డట్లేనని అంటున్నారు. గంగిరెడ్డిని జైలు పాలు చేయడం ఒకటే కాదు, అతడితో సంబంధాలున్న ప్రత్యర్థి పార్టీల నేతలను ఉక్కిరిబిక్కిరి చేసి రాజకీయంగా చెక్పెట్టడమే అధికార పార్టీ లక్ష్యం అన్న ప్రచారం నడుస్తోంది. ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నట్లు గంగిరెడ్డి ద్వారా ప్రత్యర్థులకు చెక్ పడబోతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నాయకులే కాదు, అటవీ పోలీస్ శాఖలకు చెందిన కొందరు అధికారుల్లోనూ ఇదే భయం ఉందట. రాయలసీమ వ్యాప్తంగా చాలా మంది పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ఎర్రచందన అక్రమ రవాణాకు సహకరించారని సమాచారం. గంగిరెడ్డి నోరు విప్పితే తమ బండారం బయటపడుతుందని, తమ ఉద్యోగాలకు ఎసరొచ్చే ప్రమాదం ఉందని టెన్షన్ పడుతున్నారట. మరి గంగిరెడ్డి ఇండియాలో అడుగు పెట్టాకేం జరగబోతోంది? ఎవరెవరి పేర్లు బయట పెడతారు? వెయిట్ అండ్ సీ.